చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఫుల్ ఖుషి ఎందుకంటే ఈరోజు చూడండి మన మధ్యలో ఉన్న స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడు ఓకే ఇప్పుడు గ్రౌండ్లోకి ఎంటర్ అయిన కానీ ఈ మూడు ఈవెంట్స్ అయిపోయే వరకు ఎంత టైం పడుతుంది 4 to 5 hours పడుతుంది సార్ 4 to 5 hours ఓకే చాలామంది నిద్ర కూడా పోతలేదు తెల్లారి ఈవెంట్ అంటే రేపు ఉండేది ఈవెంట్ అన్నాక పడుకుంటాం కదా ఇక నిద్రపోతలేదు మా వాళ్ళు ఇక ఇక్కడనే ఉన్నారు రాలే ఒక నిమిషం కమ్ 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 అంటే ఆ రోజు నైట్ ఎన్ని గంటలకు పండుకున్నారు ఇది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లీజ్ నేను నైట్ 8:30 డిన్నర్ చేసాను వేసి పడుకున్నా 8:30 డిన్నర్ చేసావు 8:30 డిన్నర్ చేసిన చేసి పడుకున్నా కాకపోతే నాకు కొంచెం ఈవెంట్ టెన్షన్ బాగుండే కదా ఎన్ని గంటలు నిద్ర పట్టింది నాకు నిద్ర పట్టలేదు ఇక నేను మిలకతోనే ఉన్నా మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయ్యి 2 ఇడ్లీలు ఒక ఎగ్ వైట్ తిని ఇక 4:30 వరకు ఇక్కడికి వచ్చేసిన అంటే ఎంతో కొంత నిద్ర పడ్డది మొత్తానికి పడి పడని నిద్ర నువ్వు ఎన్ని గంటలకు పడుకున్నావు నేను 12:30 పడుకున్నాను 12:30 చూడండి చాలా మంది టెన్షన్ పడుతున్నారు చూడండి నిద్ర కూడా అవసరం ఎందుకంటే నిద్ర లైక్ ఏ మెడిసిన్ లాంటిది ఎనర్జీ బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది అర్థమైందా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది బాడీలో అలసిన మజిల్స్కి రీస్టోర్ ఇచ్చేది నిద్ర కాబట్టి నిద్ర కూడా అవసరం టెన్షన్ పడకండి టెన్షన్ ఎందుకు అంటే మీరు ఏం ప్రాక్టీస్ చేయకుండా కొత్తగా వచ్చి అటెంప్ట్ చేస్తున్నారా టెన్షన్ పడినకి అవి ఇవి కాదు మీరు తప్పకుండా రెస్ట్ తీసుకోండి మంచి రెస్ట్ ఇంపార్టెంట్ ఓకే రెస్ట్ ఇంపార్టెంట్ కంఫర్టబుల్గా 9 o'clock పండుకోండి బ్రదర్ థ్యాంక్ యూ సార్ వాళ్ళ బ్రదర్ కూడా ఇద్దరు కూడా క్వాలిఫై ఇద్దరు సేమ్ టైమింగ్లో వచ్చేవారు ఓకే తినే నిన్న అయిపోయింది ఇలా ఈయనది అయిపోయింది ఓకే ఎట్లా జరుగుతుంది అనేది కూడా మీరు చెప్తే వాళ్ళు అంటే స్టార్టింగ్ మీరు ఎన్ని గంటలకు వచ్చిండ్రు ఎన్ని గంటలకు తీసుకుపోతున్నారు ఓకే అక్కడ ఎంత టైం పడుతుంది కొంచెం వాళ్ళకి చెప్తే అడ్వైజ్ ఓకే ఓకే చెప్పండి ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది మీరు సార్ థ్యాంక్స్ ఫర్ రిడ్యూసింగ్ మై టైమ్ వితిన్ 8 డేస్లో 40 సెకండ్స్ మా కోచ్ గారు తగ్గించారు దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కోచ్ గారికి మేము మార్నింగ్ 4:30 వచ్చాము ఇక్కడికి ఓకే మరి గ్రౌండ్లోకి ఏమైనా ఫుడ్ ఏమైనా అలవాటు చేస్తున్నారా ఒక చిన్న కవర్ బ్యాగ్స్ అయితే అలో చేస్తలేరు సార్ ఒక చిన్న కవర్లో ఫుడ్ ఎగ్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళచ్చు మనం ఏమైనా తినే వస్తువులు ఉంటే వాళ్ళకి కనపడాలి ఎలక్ట్రానిక్ వస్తువులు గిట్లా ఏం అలో లేదు వాటర్ బాటిల్ లాంటి వాటర్ బాటిల్స్ కూడా అలో లేదు మజా ఏది ఎలో లేదు అక్కడ వాటర్ అన్ని డ్రమ్లో అన్నిట్లలో మినరల్ వాటర్ ప్రొవైడ్ చేశారు 4:30 వచ్చాము ఇక్కడికి 4:30 తర్వాత లైన్లో ఉన్నాము నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపలికి వెళ్ళాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఒక 10 మినిట్స్ పడుతుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ కూడా 10 మినిట్స్ అయిపోతుంది బయోమెట్రిక్ అయిపోయిన వెంటనే బయోమెట్రిక్ పక్కకి మనకు రిస్ట్ బ్యాండ్ ఐడి కోసం రిస్ట్ బ్యాండ్ టోటల్ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయే వరకు మొత్తం అన్ని డేటా మొత్తం ఆ రిస్ట్ బ్యాండ్ లో స్టోరేజ్ అయి ఉంటుంది దానిలో స్టోరేజ్ ఉంటుంది ఐడి ఐడి ఆ రిస్ట్ ఐడిలో మనకు స్టోరేజ్ అయి ఉంటాయి ఈ ఐడి ఇచ్చినాక నెక్స్ట్ చెస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు మళ్ళీ ఈ ఐడి ఇచ్చిన వెంటనే మన ఐడి ఇచ్చిన టీమ్ లాగా కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత మనము ఈవెంట్ కు గ్రౌండ్కి వెళ్లే ముందు మాత్రమే మనకు ఇవి ఇచ్చారు సార్ చెస్ట్ నెంబర్ నెక్స్ట్ బ్యాచ్ మనది రన్నింగ్ అన్నప్పుడు అప్పుడు చెస్ట్ నెంబర్ ఇస్తున్నారు ఇక చెస్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక 3 మినిట్స్ వార్మ్ అప్ చేయడానికి టైం ఇస్తున్నారు వార్మ్ అప్ చేసుకోవచ్చు వాళ్ళు అక్కడ బ్యాచ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మన బ్యాచ్ ఫీల్డ్ లోకి వెళ్తాం గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 2-3 5-5 మెంబర్స్ ని ఒక 10 టీమ్స్ 5-5 మెంబర్స్ 50 మెంబర్స్ ని బ్యాక్ టు బ్యాక్ పెట్టేస్తున్నారు పెట్టేసిన తర్వాత అక్కడ రన్నింగ్ అయిపోయింది రన్నింగ్ అయిపోతుంది రన్నింగ్ చేసినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎందుకంటే చాలా మంది లాస్ట్ రౌండ్ అనేది ఫినిషింగ్ లో బరువు ఎక్కుతుంది బాడీ అంతా మీకు కూడా అట్లా అయిందా మాకు మొత్తం బరువు ఎక్కింది మేము లాస్ట్ ఒక 30 మీటర్స్ మేము వాక్ చేసినాం అంత 30 మీటర్స్ అంత స్టెమినా అంటే బాడీ మొత్తం టైర్డ్ అయిపోయింది లెగ్ లేపితే కింద పడేలాగా బరువు అయినట్టు అయింది మొత్తం బరువు అయింది అట్లా అయింది అంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకెళ్లారు హైట్ రన్నింగ్ అయిపోయిన తర్వాత హైట్ మెజర్మెంట్ సార్ హైట్ అయిపోయినాక షార్ట్ పుట్ వేకెన్సీ షార్ట్ పుట్ ఖాళీ ఉంటే షార్ట్ పుట్ దగ్గరికి లాంగ్ జంప్ ఖాళీ ఏది ఖాళీ ఉంటాయి రెండింటిలో ఏది ఖాళీ ఉంటే దాని దగ్గర తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లేకపోతే రెండు అటెంప్ట్ మూడు అటెంప్ట్ చేశారా అన్ని ఫస్ట్ అటెంప్ట్ అన్ని టెన్షన్ లేకుండా టెన్షన్ పడకండి ఈజీగా కూల్ గా చేయండి చూడండి ఇప్పుడు వీళ్ళు పడతలేదు అని భయపడలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రాక్టీస్ చేసాము మేము చేయగలుగుతాము ఓకే చూడండి స్టార్టింగ్ లో 7:40 7:30 పడేది డిసప్పాయింట్ అయ్యి వచ్చారా లేదు మేము ప్రయత్నిస్తాము తప్పకుండా అవుతామని వచ్చారు చూడండి మంచి టైమింగ్ వచ్చారు క్వాలిఫై అయ్యారు ఓకే అలానే మీరు కూడా సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్ ఓకే తప్పకుండా టైం ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ చేసేటప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్ ఓకే తప్పకుండా మెయిన్గా మీరు ఎంత టైమింగ్ వస్తారో దానికంటే ఇక్కడ ఎక్కువ బెస్ట్ టైమింగ్ చేస్తారు
నిజం. ఓకే, డిసప్పాయింట్ కాకండి, సక్సెస్ఫుల్గా మీరు చేయాలని అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఇమ్రాన్, డైలీ అప్డేట్గా ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తూ ఉంటాను. కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ.